హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మీవి ఈరోజు మన కోసం మరో లోయెస్ట్ ప్రైస్లో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసింది. అవే డూ పాడ్స్ M30. ఆల్రెడీ నేనైతే టెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వీటిని మనం అన్బాక్స్ చేసి తర్వాత ఇవి ఎలా ఉన్నాయి, కొనొచ్చా లేదనే విషయాన్ని అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా లోయెస్ట్ ప్రైస్ అని నేను ఎందుకు అన్నానంటే, దీని ప్రైస్ మీకు ఇప్పుడు 1199 రూపాయలకి అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. బట్ ఒకసారికి ఫస్ట్ సేల్లో, ఈరోజు సేల్లో వచ్చేసరికి మీకు కేవలం 899 రూపాయలకే, అంటే రూపాయి తగ్గించి 900 రూపాయలకే వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో క్వాలిటీ ఎలా ఉంది, ఏమిటి అనేది మీకు చెప్తాను. నేను కూడా కొంచెం సర్ప్రైజ్ అయ్యాను అనమాట క్వాలిటీ చూసి. ఎందుకంటే ఈ ప్రైస్లో అనేసరికి ఏదో డబ్బా క్వాలిటీ ఉంటుందని అనుకున్నాను, బట్ ఒకసారికి అలాగైతే లేదు. సో ముందుగా మనం బాక్స్ చూస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. బాక్స్కి బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే స్టార్టింగ్లో మనకి ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే వెల్కమ్ కార్డ్, వారంటీ కార్డ్, అలాగే యూజర్ గైడ్ అయితే ఉంటాయి. బడ్స్ ఛార్జింగ్ కేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఎగ్ షేప్లో అయితే ఉంటుంది. సో ఇది తీసి పక్కన పెట్టిన తర్వాత, ఇది కాకుండా ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ ఒక 2 pairs ఉంటాయి. అలాగే మైక్రో ఎస్బి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీకు మైక్రో ఎస్బితో వస్తుంది. ఈ ప్రైస్లో వీళ్ళు టైప్స్ అయితే ప్రొవైడ్ చేయలేరు, అందుకని చెప్పి మైక్రో ఎస్బితో అయితే ఈ ఇయర్ ఫోన్స్ వస్తాయి. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక ఇయర్ ఫోన్స్ కేస్ కనుక చూస్తే మనకి ఈ విధంగా డల్ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట. చూడడానికి ఇది మనకి ఎగ్ షేప్లో అయితే అనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ మీకు ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ మీకు చాలా యావరేజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఈ ప్రైస్లో చూసుకుంటే ఇంతకన్నా మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు బిల్డ్ క్వాలిటీ. సో ఆ విధంగా మీకు బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇటు పక్కన చూస్తే మీకు లైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి బ్యాటరీని అయితే, అంటే బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేట్ చేస్తుంటాయి. ఇక బ్యాక్ సైడ్ మైక్రో ఎస్బి పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. కేస్ మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% 1 hour టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఇక ఈ కేసులో మీకు బ్యాటరీ వచ్చరికి 380 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. వీళ్ళు క్లైమ్ చేసేది 42 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇస్తుంది అంటున్నారు. అది 50% వాల్యూమ్ మెయింటైన్ చేసినట్టయితే అనమాట ప్లేబ్యాక్ టైం మీకు 42 hours వస్తుంది. లేకపోతే మీకు 25 hours అలాగైతే మీకు వస్తుంది ప్లేబ్యాక్ టైము. ఇంకా కేసు లోపల చూస్తే మీకు ఇయర్ ఫోన్స్ మనకి మ్యాగ్నెటిక్తో స్టిక్ అయి ఉంటాయి అనమాట. సో ఇలాగ ఊపినా సరే కింద అయితే పడవు, అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్ని అయితే యూజ్ చేశారు. బడ్స్ని కనుక బయటికి తీసినట్టయితే ఈ బడ్స్ మనకు ఫస్ట్ మనం చేతితో పట్టుకోగానే ఒక ఫీల్ అయితే కలుగుతాయి. జేబ్రా ఎలైట్ బడ్స్ ఉంటాయి కదా, సో అటువంటి డిజైన్లో అయితే మనకి ఈ బడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు మీవి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇందులోని డ్రైవర్ వచ్చరికి 10.5 mm డ్రైవర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మీకు 10.5 mm అంటే మీకు లౌడ్నెస్ కూడా బాగుంటుంది. అలాగే మనకి డ్యూయల్ మైక్రోఫోన్తో అయితే వస్తాయి, అంటే రెండిట్లోనూ ఒక్కొక్క మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. ఇవి కాల్స్కి అయితే యూజ్ అవుతాయి. ఇందులో వీళ్ళు వచ్చరికి పిఎన్సీ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. వీళ్ళు బడ్జెట్లో తీసుకొచ్చే ఇయర్ బడ్స్లో ఈ పిఎన్సీని తీసుకొస్తారు. ఈ పిఎన్సీ అంటే మనకి నాయిస్ క్యాన్సలేషన్. సో ఆ సపోర్ట్ అయితే వీటిలో కూడా ఉంటుంది. ఇక ఈ బడ్స్ మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి, అంటే స్ప్లెట్ ప్రూఫ్, చెమట చినుకులకి వర్షం చినుకులకి ఏమీ అయితే కావు. అలాగే ఈచ్ వన్ బడ్లో మీకు 35 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో వీళ్ళు క్లైమ్ చేసేది 4 hours వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అది కూడా మనం వాల్యూమ్ అనేది లిమిట్లో పెట్టుకుంటే, లేకపోతే మీకు 3 hours ప్లేబ్యాక్ టైం అయితే అందిస్తుంది. ఇంకా ఇవి ఛార్జ్ అవ్వాలంటే మీకు 0 to 100% 1 hour అయితే టైం పడుతుంది అనమాట. ఇక వీటి ఫిట్టింగ్ విషయానికి వచ్చరికి చాలా కంఫర్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో అస్సలు పడిపోతాయని భయం లేదు. చాలా చక్కగా అయితే ఫిట్ అవుతాయి. మీకు ఇయర్ టిప్స్తో వస్తాయి కాబట్టి సిలికాన్ టిప్స్. సో చక్కగా అయితే మీకు ఇయర్ని క్లోజ్ చేస్తాయి అనమాట. సో మీకు అవుట్ సైడ్ నాయిస్ కూడా చాలా లిమిట్గా అయితే వినిపిస్తూ ఉంటుంది. సో అంత రకంగా మీకు అయితే ఇయర్ని ఇవి క్లోజ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చరికి ఓకే, యావరేజ్ కాల్ క్వాలిటీ అయితే ఉంది. కాల్స్ మాట్లాడేటప్పుడు మీరు ఇలాగ రూము ఓపెన్ స్పేస్లో కాకుండా ఇలా రూమ్లో ఉన్నప్పుడు మీకు కాల్ అయితే బాగానే అవతల వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. మీరు బైక్ మీద అలాగే క్రౌడ్ ప్లేసెస్లో మాట్లాడాలంటే మీకు టిప్స్కిను మైక్కి చాలా దూరం ఉంది కాబట్టి, అంటే మౌత్కి మైక్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం క్యాచ్ చేయడం అయితే కష్టంగా ఉంటుంది. ఇంకా ఇవి మీకు బ్లూటూత్ వర్షన్ 5.1తో అయితే వస్తాయి. సో మీరు మొబైల్తో పేర్ చేయాలంటే ఛార్జింగ్ కేసులోంచి ఇయర్ బడ్స్ని అయితే బయట తీయాలి. ఒకదాంతో ఒకటి పేర్ అయిపోతే ఆ తర్వాత మొబైల్తో అయితే మీరు కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ బడ్స్ మీకు టచ్ కంట్రోల్తో అయితే వస్తాయన్నమాట. ఈ ప్రైస్లో వీళ్ళు మీకు టచ్ కంట్రోల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సింగిల్ టైం ట్యాప్ చేసి మీరు కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు, అలాగే సింగిల్ టైం ట్యాప్ చేసి కాల్ని ఎండ్ చేయవచ్చు. ఒకవేళ కాల్ని ఇగ్నోర్ చేయాలంటే టచ్ అండ్ హోల్డ్ పట్టుకుంటే కాల్ని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకా ఏమైనా మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ప్లే అండ్ పాజ్కి సింగిల్ టైం మీరు లెఫ్ట్ అండ్ రైట్ ట్యాప్ చేసి ప్లే అండ్ పాజ్ చేసుకోవచ్చు. రైట్ టచ్ని మనం టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నామంటే వాల్యూమ్ అప్ అయితే అవుతుంది, వాల్యూమ్ పెంచుకోవచ్చు. అలాగే లెఫ్ట్ బటన్ కన్నా టచ్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ డౌన్ అవుతుంది, అంటే ఇక్కడ వాల్యూమ్ అయితే తగ్గుతుంది అనమాట. ఇక లెఫ్ట్ బటన్ని కానీ రైట్ బటన్ కానీ మీరు డబల్ ట్యాప్ చేసి నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. లెఫ్ట్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే మీరు ప్రీవియస్ సాంగ్కి వెళ్తారు, రైట్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే మీరు నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు. ఇక లెఫ్ట్ అండ్ రైట్ ట్రిపుల్ ట్యాప్ చేసామనుకోండి వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. సో మీకు ఇందులో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ను కూడా ఈ ప్రైస్లో అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇక ఫైనల్గా మనం వీటి ఆడియో క్వాలిటీ విషయానికి అయితే వచ్చేద్దాం.
సో నేను ఈ ప్రైస్లో చూసుకుంటే ఏదో 900 రూపాయలు తెస్తున్నారు కాబట్టి ఏదో డబ్బా స్పీకర్లు పెట్టేసి ఏదో తీసుకొచ్చేస్తాను అనుకున్నాను. బట్ ఒకసారికి 900 రూపాయలకి చాలా మంచి అవుట్పుట్ ఆడియోని అయితే అందిస్తుందని చెప్పొచ్చు. వాల్యూమ్ కూడా మీకు మరీ పీక్ లెవెల్ ఉందని చెప్పను, అలా అని చెప్పేసి మరీ బ్యాలెన్స్గా ఉందని చెప్పను. చాలా చక్కగా మనకి బ్యాలెన్స్కి పీక్ లెవెల్కి మధ్యలో అయితే మీకు వాల్యూమ్ అయితే వస్తుంది. సో వాల్యూమ్ నాకైతే సరిపోయిందని చెప్పొచ్చు, నేనే పీక్ లెవెల్ వింటుంటాను, అలాంటిది నాకే సరిపోయింది. ఇక బేస్ అండ్ ట్రిబుల్స్ అండ్ ఓకాల్ ఈ మూడింటి గురించి చెప్పుకుంటే చాలా బ్యాలెన్స్డ్గా తీసుకొచ్చారు. ఈ ప్రైస్లో చూస్తే ఇంత బ్యాలెన్స్డ్గా వీళ్ళు స్టీరియోను కూడా అయితే మెయింటైన్ చేశారు. సో స్టీరియో అవుట్పుట్ కూడా మీకు చాలా బాగుంటుంది, మీకు ఆ ఎకో తెలుస్తూ ఉంటుంది అనమాట ఆడియో వస్తున్నప్పుడు. అది అంటే ఈ ప్రైస్లో మామూలుగా అయితే దీనికి ఏ 1500 అయి పెడితే నేనైతే చెప్పేవాడిని కాదు అనుకోండి, 900 రూపాయల్లో మనకి ఆ అవుట్పుట్ని వీళ్ళు అందిస్తున్నారు చూసారా. సో అదైతే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు, 900 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఇవైతే తీసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ సేల్లోనే మీకు ఈ ప్రైస్ వస్తుంది, తర్వాత మళ్ళీ వీళ్ళు 1200 రూపాయలు ఏమో ప్రైస్ అయితే పెడుతున్నారు. అక్కడ ఒకసారి కొంచెం ఆలోచించాలి, కానీ ఫస్ట్ సేల్లో మాత్రం 900 రూపాయలకి సో కొనదగ్గవే. కొద్దిగా బిల్డ్ క్వాలిటీకి మీద కాంప్రమైజ్ అవ్వండి, ప్లాస్టిక్ కంప్లీట్ ఈ ప్రైస్కి వచ్చేసరికి మీకు ఎంతకన్నా మీరు బిల్డ్ క్వాలిటీ అయితే అందించలేరు, అదొకటి కాంప్రమైజ్ అవ్వాలి. సో ఈ వీడియో ద్వారా మీరు మీవి డూ పాడ్స్ M30 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్స్ అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.